श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। गडसरी भार्यनु अनुकूलंगा मार्चुकोवडानिकी भर्तनि एलुकोकुंडा पुट्टिंटिकि वेळ्ळिपोयिन भार्य तिरिगि वच्चि भर्ततो कापुरं चेयडानिकी ए मंत्रं चदवालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। ई रोजुल्लो भार्याभर्तल गोडवलनेवि चाला एक्कुवगा उंटुन्नायि। ओक्कोक्कसारि भार्य कापुरं चेयकुंडा पुट्टिंटिकि वेळ्ळिपोये संदर्भालु कूडा वस्तुन्नायि। లేదా భార్య చాలా గడసరిగా ఉంటూ భర్తతో సరిగ్గా ఉండకుండా భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయే సందర్భాలు కూడా వస్తున్నాయి। అలాంటి పరిస్థితుల్లో మంత్ర శాస్త్రంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన యక్షిణీ మంత్రాన్ని భర్త 9 రోజుల పాటు చదువుకుంటే ఎంత గడసరి భార్య అయినా సరే కాపురానికి వచ్చి భర్తతో అనురాగంగా ఉంటుంది। పుట్టింటికి వెళ్లిపోయినటువంటి భార్య తిరిగి వచ్చి భర్తతో చక్కగా కాపురం చేయడానికి 9 రోజుల పాటు రాత్రి పూట భర్త ఆ ప్రత్యేకమైన యక్షిణీ మంత్రాన్ని 108 సార్లు చదవాలి। ఆ మంత్రాన్ని ఎలా చదవాలంటే ప్రతిరోజు రాత్రి పూట 10 గంటల సమయంలో భర్త స్నానం చేయాలి। స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఏర్పాటు చేయాలి। ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టాలి। ఆ పీట మీద ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి। ఆ దీపం ముందు కూర్చొని శక్తివంతమైన యక్షిణీ మంత్రాన్ని 108 సార్లు చదవాలి। ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం। ఓం నమో కటవికట ఘోర రూపిణి పత్నీం ఆముకమ్మే వశమానయ స్వాహ। ఇది మంత్రం। మంత్రాన్ని ఇంకొకసారి జాగృతగా గమనించండి। ఓం నమో కటవికట ఘోర రూపిణి పత్నీం ఆముకమ్మే వశమానయ స్వాహ। ఇది మంత్రం। ఈ మంత్రంలో ఆముకం అని ఉన్న చోట భార్య పేరు చేర్చి చదవాలి। అంటే ఆముకం బదులుగా భార్య పేరు చేర్చి మంత్రం చదవాలి। ఓం నమో కటవికట ఘోర రూపిణి పత్నీం భార్య పేరు చెప్పి మే వశమానయ స్వాహ అని మంత్రాన్ని 108 సార్లు చదవాలి। దీపం దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి। అయితే ఈ మంత్రం చదివేటప్పుడు భర్త మంత్రం ఎలా చదవాలంటే భార్య వదిలేసి వెళ్ళినటువంటి చీర గాని రవిక గాని ఉంటే దాన్ని నేల మీద పరుచుకొని దాని మీద కూర్చొని మంత్రం చదవాలి। భార్య ఉపయోగించే చీర గాని రవిక గాని ఏదో ఒకటి నేల మీద ఉంచి దాని మీద కూర్చొని ఈ మంత్రాన్ని 108 సార్లు చదవాలి। వరుసగా 9 రోజులు గ్యాప్ రాకుండా మంత్రం చదవాలి। 9 రోజులు పూర్తయిన తర్వాత ఎంత గడసరి భార్య అయినా సరే భర్త మీద అనురాగం వచ్చి పుట్టింటి నుంచి వచ్చి చక్కగా భర్తతో కాపురం చేస్తుందని మనకు మంత్ర శాస్త్రంలో చెప్పారు। అయితే ఈ 9 రోజులు భర్త ఇంకొక విధి విధానం కూడా పాటించాలి। ఆ విధి విధానం ఏంటంటే రాత్రి పూట భోజనం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని ఒక కాగితం మీద రాసి తెల్ల కాగితం మీద రాసి ఆ కాగితం అన్నందినే కంచం కింద ఉంచి అన్నదినాలి। అన్నందిన తర్వాత ఆ కాగితం జాగృతగా దాచిపెట్టుకోవాలి। మళ్ళీ ప్రతిరోజు కూడా రాత్రి పూట అన్నందినేటప్పుడు అన్నందినే కంచం కింద మంత్రం రాసినటువంటి కాగితాన్ని ఉంచి అన్నదిన తర్వాత దాన్ని జాగృతగా దాచిపెట్టుకోవాలి। 9 రోజులు అలాగే చేయాలి। భోజనం చేసైనా సరే ఈ మంత్ర జపం చేయవచ్చు, కానీ భోజనం చేస్తే స్నానం చేసి మంత్ర జపం చేయాలి। భోజనం చేయకుండా మంత్ర జపం చేసిన తర్వాతైనా భోజనం చేయొచ్చు, కానీ స్నానం చేసి మంత్ర జపం చేస్తే బాగా విశేషంగా ఫలితం కలుగుతుంది। ఇలా యక్షిణీ మంత్ర జపం చేయండి। గడసరి భార్య పుట్టింటి నుంచి వచ్చి చక్కగా భర్తతో కాపురం చేసేలాగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి। నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్ని చూడండి। మా ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి। అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఒకటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।